విద్యుత్ సవరణ బిల్లు 2022ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్. దీన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం చేతిలోకి తీసుకుంటున్నారని ఆందోళన చేశాయి. విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విపక్షాల అభిప్రాయం తెలుసుకోకుండా బిల్లును స్టాండింగ్ కమిటీకి ఎలా పంపుతారని డీఎంకే ప్రశ్నించింది. అలాంటప్పుడు బిల్లును ఎందుకు తీసుకొచ్చారని నిలదీశారు. ఈ బిల్లుతో పేద రైతులకు అన్యాయం జరగనుందని డీఎంకే ఆరోపించింది. తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీఎంసీ ప్రకటించింది. That the SEP amendment bill be referred to the standing committee for examination. So, वहाँ पर discussion हो ही जाएगा. ये जो points उठाए उसका मैं जवाब दे देता हूँ. Standing committee. Standing committee में सबके प्रतिनिधि हैं वहाँ तो निर्णय. और सबने बोल दिया वही हो ही जाएगा. Entire matter was that we can save the time of the house. No problem. Bill जब standing committee में भेजने का निर्णय के जरिए discuss होते हो जाएगी ना? हाँ. మరోవైపు తక్షణమే కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి సంయుక్త కిసాన్ మోర్చాతో సహా ఈ బిల్లును అందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతు సంఘాలతో చర్చలు జరుగుతుండగానే బిల్లును ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు అధీర్ రంజన్ చౌదరి. తెలంగాణ కి సర్కార్, పుదుచ్చేరి కి సర్కార్, ఛత్తీస్‌గఢ్ కి సర్కార్, పంజాబ్ కి సర్కార్ సారే ఇంకో విరోధ పైలే కర్ చుకే హై. और सबसे बड़ी बात है कि संयुक्त किसान मोर्चा जिनके साथ सरकार की जब चर्चा चल रही थी तो उस समय इन्होंने वादा किया था कि अगर कुछ बदलाव लिया जाए तो संयुक्त मोर्चा के सारे सदस्यों किसी संगठन के साथ बात करते हुए कोई अगर okay. परिवर्तन करने की जरूरत हो तो कहा no. सर किया जाएगा लेकिन no. ये नहीं मानने के लिए तैयार है सर. ये सर किसानों के लिए सबसे बड़ा सर्वनाश लाने वाला एक बिल है. ఈ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. ఈ బిల్లుతో పేద రైతులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందని తెలిపారు. రాయితీలు ఇవ్వడానికి ఎలాంటి నష్టం లేదన్నారు ఆర్కే సింగ్. ప్రతి రాష్ట్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తుందన్నారు ఆర్కే సింగ్. अध्यक्ष महोदय, हमने हर एक राज्य से कंसल्ट किया, हर स्टेक होल्डर से कंसल्टेशन किया. इस बिल में कहीं कोई ये बिल प्रो पीपल है. ये बिल लोगों के हक में है, ये बिल किसानों के हक में है, ये बिल पावर सिस्टम के हक में है. विधेयक को पुरस्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य पक्ष में हाँ गए हैं, जो सदस्य विरोध में ना गए हैं, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हाँ लोगों के माननीय मंत्री जी विधेयक को पुरस्थापित करें. सीट पर मांगा जाता है डिवीजन, सीट पर मांगा जाता है डिवीजन. आप जाओ अपनी सीट पर. आई इंट्रोड्यूस द बिल एंड आई प्रे that this be referred to standing committee for examination.